బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీపై సందిగ్ధం విడింది. ఎంపీగా పోటీ చేయాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టికేలకు తెరదించారు. పిఠాపురం నుంచి తాను బరిలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు అంతా భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటనతో సందిగ్ధానికి తెరపడింది. జనసేన కార్యకర్తలు వెల్లడించారు. తాను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీపై సందిగ్ధం వీడింది. ఎంపీగా పోటీ చేయాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న పవన్ ఎట్టికేలకు తెరదించారు. పిఠాపురం నుంచి తాను బరిలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు అంతా భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటనతో సందిగ్ధానికి తెరపడినట్లు జనసేన కార్యకర్తలు వెల్లడించారు. తాను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీపై సందిగ్ధం వీడింది. ఎంపీగా పోటీ చేయాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సందిగ్ధంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టికేలకు తెరదించారు. పిఠాపురం నుంచి తాను బరిలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు అంతా భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటనతో సందిగ్ధానికి తెరపడినట్లు జనసేన కార్యకర్తలు వెల్లడించారు. తాను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని ఫోన్ ద్వారా అందిస్తారు. నందిని, చెప్పండి. ఎన్నాళ్ళో వేచి చూస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ భీమవరం అంతకుముందు గాజువాక అనుకున్నారు అందరూ, కానీ ఇప్పుడు అనుకున్నట్టుగా పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అక్కడ కార్యకర్తలు, జనసేన నాయకులు? గుడ్ ఆఫ్టర్నూన్. పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచి అనే ఉత్కంఠ అయితే తెరపడింది. కొద్దిసేపటి క్రితమే తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా జనసేన అయితే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అదే స్వల్ప మెజారిటీగా ఆయన ఓడిపోయారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం అయితే చేశారు. అంటే గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ కాకుండా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా మనం విన్నాము. దీనిపై కూటమి పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత తాను తుది నిర్ణయం అయితే తీసుకుంటారని పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కూడా కార్యకర్తలు కావచ్చు, అటు పార్టీ కార్యకర్తల నుంచి కూడా మనకు సమాచారం అయితే వచ్చింది. దాని ఆ విధంగానే కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని అనుకున్నారు. అది ఇప్పుడు స్వయంగా తానే ప్రకటించారు, నేను పోటీ చేస్తానని. మరోపక్క అక్కడున్న స్థానిక ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, అటు కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే పిఠాపురంకి సంబంధించి బలంగా జనసేన ఉన్నప్పటికీ కూడా అక్కడ జనసేనలోనే రెండు మూడు వర్గాలు ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనకపోవడం, అలాగే టీడీపీ జనసేన ముందుకు వెళ్ళకపోవడంతో కూడా అక్కడ పార్టీ మైనస్ లో ఉంటుంది. అంటే స్వయంగా తానే పోటీ చేస్తే మిగతా ఏడు నియోజకవర్గాలు, కాకినాడ జిల్లా సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ఈ కాపు ఓటును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ముందు నుంచి కూడా ఆయన వారాహి యాత్రలో కూడా పిఠాపురంలో 3 రోజులు బస చేశారు. 3 రోజులు బస్ చేసినప్పుడు కూడా తాను అక్కడి నుంచి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందని సర్వేలు కూడా చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే పిఠాపురం నుంచి కూడా 2 విడతల్లో కూడా ఎక్కడ కూడా సీటు కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ తాను ఇప్పుడు స్వయంగా తానే ప్రకటించారు, నేను అక్కడి నుంచి పోటీ చేస్తానని. నందిని, అయితే చెప్పండి, పవన్ కళ్యాణ్ చెప్పడం వలన, ఆ మాట చెప్పడం వలన భీమవరంలో ఎలాంటి పరిస్థితి నెలకొల్లాయి అనుకోవచ్చు? భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి అనుకున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇంకా భీమవరం సీటు ప్రకటించలేదు కాబట్టి భీమవరంలో కూడా చేసే అవకాశం కూడా ఉందంటారా?
టీడీపీ భీమవరం ఆల్రెడీ టికెట్ అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి ఇంకా భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే లేవని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందు నుంచి అనుకున్నారో ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా ఇక్కడ క్యాండిడేట్ ని కూడా మార్చింది. ఎంపీ వంగా గీత ఎవరైతే ఉన్నారో ఎంపీ కాశ్మీర్ ఎంపీగా ఆమెను పిఠాపురానికి అయితే ఇన్ఛార్జిగా వేశారు. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పెండం దొరబాబును అయితే పక్కన పెట్టారు. ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇద్దరు కలిపి పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు కూడా ప్రజల్లోకి తిరుగుతున్నారు. అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే మరో పక్క పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పిన తర్వాత నుంచి కూడా వైసీపీ బేరేజ్ చేసుకుని ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ కరెక్ట్ గా ఉంటే మనం ఇక్కడ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని మనం ఓడించవచ్చు అనే ఇదిలో ముద్రగడ్ని కూడా తాజాగా రంగంలోకి దిగారు. ముద్రగడ్ కూడా యాక్చువల్లీ ఈ రోజు రేపో ఆయన పార్టీలోకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన పోస్ట్ పోన్ చేసుకుని 16-17 తారీఖున పార్టీలోకి వస్తానని కూడా మళ్ళీ ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. అంటే పిఠాపురం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేస్తానని అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి అక్కడ ముద్రగడ్ ను కూడా దించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముద్రగడ్ నుంచితే మాత్రం ఫైట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముద్రగడ కావు ఉద్యమం అయితే ముద్రగడ పైగా అతనికి కూడా కాఫ్ లో నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనే నాయకులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొంచెం అక్కడ ఉన్న నియోజకవర్గం మీద పట్టు ఉంది కాబట్టి గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయి సో పట్టు ఉంది కాబట్టి కొంచెం గట్టి పోటీ ఉంటుంది కాబట్టి ముద్రగడ్ని దించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వంగా గీతను మరి ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారన్నది పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి వర్మ అక్కడ రెబల్ గా ఉన్నప్పటికీ కూడా వర్మ ముందు నుంచి కూడా తనకి సీట్ ఇస్తారని ఆశించారు. అయినప్పటికీ కూడా అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వకపోవడంతో జనసేనకి వెళ్తుందని ముందు నుంచి ఆయన అన్నంత ఆయన అసంతృప్తిగా కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం సపోర్ట్ చేస్తానన్నారు. మరి దీనిపై కూడా సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటే వర్మ సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ కి, లేదంటే తాను రెబల్ గా మరి పవన్ కళ్యాణ్ కి పోటీలో ఉంటారన్నది కూడా తెలియాల్సింది. ఇప్పుడు ఒకవేళ వర్మ కన్నా రెబల్ గా పోటీగా ఉంటే మాత్రం కార్యకర్తలు డివైడ్ అయితే అక్కడ పవన్ కళ్యాణ్ కి కొంత ఎదురుగాలి వీస్తుంది అనుకోవచ్చా? ఇటువైపు ఒకవైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు వర్మ, ఒక మొత్తం ఓటు మొత్తం పవన్ కళ్యాణ్కి వెళ్ళాలంటే బలంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పటికే వర్మ అయితే తాజాగా కూడా తెర మీదకి స్థానికుడు స్థానికేత అనేది ఒక పదాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. గత 2 రోజులుగా పిఠాపురంలో కూడా ఫ్లెక్సీలే రగడ కూడా జరుగుతుంది. స్థానికుడు కావాలి, స్థానికనే మేము గెలిపిస్తామని చెప్పి ఆ ఫ్లెక్సీ అదే ఈ రోజు ఉదయం కూడా తాజాగా పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్కే మా ఓటు అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు కూడా వేశారు. ఇవన్నీ కూడా అంటే ఈ స్థానికేతడు అన్నది వర్మ అయితే బయటికి లాగుతున్నారు. కావాలంటే వర్మ ఒక స్థానికంగా ఉన్న వ్యక్తి, వంగా గీత కూడా స్థానికేతంగా ఉన్నగా ఉంటుంది. అలాగే వీళ్ళందరికీ కూడా జనసేనకు సంబంధించిన కూడా బయట వారు, వీరందరూ కూడా ఎవరికి ఇచ్చినా కూడా మిమ్మల్ని ఎవరు ఆదుకోరు. ఒకవేళ గెలిచినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజల సమస్యలు అయితే పట్టించుకోరు. స్థానికంగా ఉన్నాను, పిలుస్తే పలికే వాడిని, నాకు ఓటు వేయండి అని చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ స్థానికంగా ఉన్నవాడు స్థానికతలు అన్నది కూడా వర్మనే దీనికి తెరమేకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి పిఠాపురం చెందిన వ్యక్తి కాదు, తను కూడా స్థానికంగా బయట నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి మరి వర్మ ఏ విధంగా మరి దీన్ని మరి తెరమేకి తీసుకొస్తారో తెలియదు. ఖచ్చితంగా ఇదైతే పిఠాపురం రచయిత మాత్రం మళ్ళీ అధిష్టానం దగ్గరికి వెళ్తుంది. అధిష్టానం బుజ్జగించిన తర్వాత మళ్ళీ వర్మ సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాకినాడ రూరల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎవరైతే టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పిల్ల అంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు కూడా ఇక్కడ కాకినాడ రూరల్ పంతం నానాజీకి ఇచ్చినప్పుడు కూడా వారు కూడా ఇష్యూ చేశారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు సపోర్ట్ చేయదు, క్యాడర్ సపోర్ట్ చేయదని చెప్పారు. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టిన మళ్ళీ చంద్రబాబు హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 పార్టీలు కూడా కలిసి ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజల్లోకి జోరు అందుకున్నాయి. సో అదే పరిస్థితి కూడా పిఠాపురంలో నెలకొన్న అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా మీరన్నట్టు ముద్రగడ మాత్రము అక్కడ అంటే ముద్రగడ దాదాపు 15 సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్నారు, కానీ 15 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీని ముందు తీసుకెళ్తూ సినీ రంగానికి కూడా దూరమైన పవన్ కళ్యాణ్ ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పిఠాపురంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అందరూ ఓట్లు వేసి నెగ్గిస్తామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ సర్వేల ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓట్లు పడే అవకాశం ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే నందిని, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ సామాన్య కార్యకర్తలు కానీ సామాన్యంగా ఉండే శాసనసభ ఎన్నికలకి ఉండే వాళ్ళకి ఉంటుంది, కానీ ఒక పార్టీ అధినేతకి లోకల్ నాన్ లోకల్ అనేది ఉండకపోవచ్చు కదా? ఎందుకంటే పార్టీ అధినేత అనేవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అదే అతనికి లోకల్ పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది కదా గెలిచిన తర్వాత. ఎస్, ఖచ్చితంగా ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఓన్లీ వర్మ మాత్రమే దీన్ని తెర మీద తీసుకొచ్చారు కాబట్టి ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కాబట్టి మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మీరన్నట్టు ఒక లీడర్ కి లోకల్ నాన్ లోకల్ అనేది ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ అయితే నెగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలా చూసుకున్నట్టు మరి ముద్రగడ కూడా తన కిర్లంపూడికి చెందిన వ్యక్తి, పిఠాపురం కి తనకి ఎటు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా 2009లో కాంగ్రెస్ నుంచి అక్కడ నుంచి ఓడిపోయారు. అప్పుడు వంగా గీత పీఆర్పీ నుంచి గెలిచారు ఆవిడ. సో ఆయన ఓడిపోయారు, ఆయన కూడా స్థానికేతడే కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా తెర మీదకి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద రంగంలో సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. థ్యాంక్ యూ నందిని.